మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంతో మహిమ కలిగిన శివలింగం గురించి తెలుసుకుందాం. ఈ శివలింగంపై నిత్యం పాములు పారాడుతూ ఉంటాయి. ఆ శివాలయం ఎక్కడ ఉందో, స్థల చరిత్ర ఏంటో తెలుసుకుందాం. శివుడు హిందూ మతంలో ప్రధాన దైవం. శివుడు లింగరూపంలో అనాది కాలం నుండే పూజలందుకుంటున్నాడు. నేటికి మన దేశంలో శివాలయాలే అధికం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మహిమగల శివలింగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలంగాణలో ఖమ్మం జిల్లా జమలాపురంలో ఉంది. జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలో గుట్టపై కొలువై ఉంటుంది. ఈ శివాలయానికి మెట్ల మార్గం ఉంది. ఇక్కడ ఉన్న శివలింగానికి ఎంతో చరిత్ర ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివలింగం ఒక వాగులో ఉంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మరియు మధ్యాహ్నం 12 గంటలకు ఈ శివలింగం ఏడ్చేదట. చాలామంది ఆ వాగులో ఇలా ఏడవటం చూసి భయపడ్డారట. ఒకరోజు ఒక చెప్పులు కుట్టుకునే అతను అలా వాగు దగ్గరకు పోయి తెలియక రాయిలా ఉన్న ఈ శివలింగాన్ని ఇంటికి తెచ్చాడట. అలా ఒకరోజు శివలింగం ఏడుపు వినగానే అతను భయపడి గ్రామస్తులకు చెప్పగా ఆ శివలింగాన్ని ఒక నీటిబావిలో ఉంచారట. ఆ విధంగా కొన్ని వందల సంవత్సరాలు ఆ నీటిబావిలోనే ఆ శివలింగం ఉందట. తరువాత కొన్ని రోజులకు జమలాపురం సమీపంలో 275 సంవత్సరాలు బ్రతికి జీవసమాధి అయిన మల్లికార్జున స్వామివారిగా పేరుగాంచిన స్వామీజీ ఈ శివలింగాన్ని ఇప్పుడు ఉన్న గృహలో ప్రతిష్ఠించి పూజలు చేసేవారట. అలా అతను ఈ శివలింగాన్ని పూజించే సమయంలో చాలా పాములు అతని దగ్గరకు వచ్చి అతనిపై పారాడేవట. ఈ మల్లికార్జున స్వామిగా పేరొందిన స్వామీజీ అడవిలో పుట్టాడు. ఇతనికి బయట మనుషులతో సంబంధం ఉండేది కాదట. ఇతనికి అన్నం తినటం కూడా తెలియదట. ఎప్పుడూ అడవిలోనే ఉండి ధ్యానం చేస్తూ ఉండేవాడట. ఈ స్వామీజీ వారు నీటిపై కూర్చొని తపస్సు చేసేవారట. అది ఆ రోజుల్లో ఎంతోమంది చూసి ఆశ్చర్యపోయేవారట. అతనికి ఏదో తెలియని దివ్యశక్తి ఉందని అందరూ చెప్పుకునేవారట. ఇతను 200 సంవత్సరాలుగా ఆహారం భుజించలేదట. ఒకరోజు కొందరు బ్రాహ్మణులు ఇది చూసి అతన్ని అడవి నుండి తీసుకువచ్చి ఆహారం అలవాటు చేయాలని ప్రయత్నించారట. కాని అతను తినేవాడు కాదట. తరువాత అతనికి రమణయ్య అనే శిష్యుడు సేవలు చేసేవాడట. ఆ విధంగా అతను 275 సంవత్సరాలు బ్రతికి జీవసమాధి అయ్యాడు. ఇతని జీవసమాధి జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మల్లికార్జున స్వామీజీతో ఆడుకునేవాడని ఇక్కడ స్థానికులు చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్న శివలింగంలో జీవం ఉందని, ఆ మహాశివుని రూపంలో ఇక్కడ కొలువై ఉందని ఇక్కడ ప్రజలు చెప్పుకుంటారు. ఇక్కడ మహాశివరాత్రి రోజు మరియు కార్తీక మాసం రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ శివాలయం ఎదురు పుట్ట ఉంటుంది. ఈ గుహలో ఉన్న మహిమగల శివలింగాన్ని ఇక్కడ పాములు ఎప్పుడూ ఆ మహాశివుణ్ణి పూజిస్తాయని నమ్ముతారు. ఇక్కడ ప్రతిరోజు 24 గంటలు ఆ మహాశివుడిపై పాములు పారాడుతూ ఉంటాయట. మనుషుల అలికిడి తగిలితే పుట్టలోకి పాములు పోతాయని స్థానికులు చెప్తారు. ఇక్కడ మల్లికార్జున స్వామీజీ వారు ప్రతిష్ఠించిన లెక్క ప్రకారం సుమారు 300 సంవత్సరాలు అయినా ఈ శివలింగంలో జీవం ఉండి ఆ మహాశివుడిగా కొలువై ఉండి తరువాత బావిలో ఉండటం, ఇదంతా 100 సంవత్సరాల చరిత్ర ఉంది. మొత్తంగా ఈ శివలింగం అత్యంత పురాతన చరిత్ర కలిగి ఉంది. నిత్యం ఆ నాగరాజులతో పూజలందుకునే ఈ మహిమగల శివలింగాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఇలా చూసినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.